దేశానికి మనిహారంగా తెలంగాణలో ప్రభుత్వ వైద్య విద్యను వైద్య సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య విద్యలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన నూతన అధ్యయనానికి నాంది పలికామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు రామగుండం, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగూర్ కర్నూలు, వనపర్తి, జగిత్యాలలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆర్ఎండ్బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సిఎస్ సోమశేఖర్, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ రామగుండం వైద్య కళాశాల నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 57 సంవత్సరాల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయని, గత 8 సంవత్సరాలలో 12 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట, నల్గొండ, సూర్యపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని, భద్రాద్రి, కొత్తగూడెం, నాగూరు కర్నూలు, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, రామగుండం, మహబూబాబాద్ జిల్లాల్లో వైద్య కళాశాలలో విద్యాబోధన నేడు ప్రారంభించడం సంతోషకరమని, దీనికోసం కృషి చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టంగా నేటి ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఉద్యమ నాయకులు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావు నిరంతర పర్యవేక్షణ ఫలితంగా దీనిని సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభోత్సవానికి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుతో ఇతర దేశాలకు వెళ్లి అభ్యసించవలసిన దుస్థితి తప్పిందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదివే అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే వారి స్వప్నాలను సాకారం చేసుకునే అవకాశం కల్పించామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 850 ఎంబీబీఎస్ సీట్లు, ప్రస్తుతం 2790 సీట్లకు 515 ఉన్న పీజీ సీట్లు, 1180కి 70 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్న 152కు పెరిగాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుత సంవత్సరం మరో 8 వైద్య కళాశాలలు, వచ్చే సంవత్సరం 9 కళాశాలల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం తెలిపారు. తాగునీటికి, సాగునీటికి, కరెంటుకి, మెడికల్ సీట్కి, ఇంజనీరింగ్ సీట్కి ఎన్నో రకాల అవసరం పడినటువంటి మన తెలంగాణ ప్రాంతం. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగూర్ కర్నూలు, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, మరి ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి లాంటి ఒక మార్పుల మహబూబ్ జిల్లా ప్రాంతంలో ప్రభుత్వ కళాశాల, వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి ఎవరి కళలు కూడా ఊహించినటువంటి కాదు. వీటన్నిటి కారణం మన యొక్క రాష్ట్రం సొంత రాష్ట్రం ఏర్పాటు కావాలి. సొంత రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు, ఉద్యమకారులుగా పనిచేసినటువంటి బిడ్డలే తెలంగాణ పరిపాలన సహజాలు చూపించడం, అందులో ఆనాటి ప్రముఖ ఉద్యమకారులు మిత్రుడు హరీష్ రావు ఈ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఈ కళాశాలను రావడానికి, ఇక కళాశాలను తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి అపూర్వమైనటువంటి, నేను వారి కృషిని మినిస్టర్ గారిని మినిస్టర్ గారిని అభినందిస్తాను, నిర్వహిస్తాను. వారికి పూర్తిగా సహకారం అందించినటువంటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, ఇతర వైస్ ఛాన్సలర్ గారికి, ఇతర వైద్య శాఖ యొక్క సిబ్బంది అందరికీ కూడా ఈ విజయం సాధించడంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరితో నేను మనవి చేసేది ఏమంటే, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల రావాలి అని మనం సంకల్పించుకున్నాం. అందులో భాగంగా ప్రభుత్వ కళాశాల సరే ప్రైవేట్ మనకు చాలా ఉంది, కానీ ప్రభుత్వ రంగంలో వచ్చే ఈ మెడికల్ కళాశాలలు ఇప్పుడు మనకు సంఖ్య చూస్తే 17 పెరిగింది, జిల్లాలు కవరేజ్ చేస్తే 16 పెంచినాం. ఇంకొక 17 జిల్లాలలో మన నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది.
రాబోయే రోజుల్లో మంత్రి గారు విశేషంగా పనిచేస్తా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వ మొత్తం దానికి కాన్సెంట్ చేసింది. ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవల్ కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఆయన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాబోయే దీని ఫాలో అప్ లో ఈ సంవత్సరం మరియు నెక్స్ట్ ఇయర్ రెండు కలిపి మిగిలిన 17 కాలేజీలు కూడా మనం ఏ విధంగా ప్రారంభించుకుందాం. భగవంతు అందుకే నేనే ఆ ప్రారంభంతో కూడా చేసానికి మనం చేస్తా ఉన్నాను. చాలా గొప్ప ఆశయంతో సామాజిక భద్రతను, సమాజ శ్రేయస్సును, ముఖ్యంగా పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆ ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ పెట్టుబడి పెడుతూ ఈ కళాశాల నిర్మిస్తా ఉన్నారు. మీరు ఆశించే ఈ వైద్య విద్య భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు ఎటువంటి ఛాలెంజ్ అయినా సరే ఎదుర్కొని అద్భుతంగా ప్రజలను కాపాడుకునే విషయంలో మీరు పూర్తి విజయం సాధించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎప్పటికప్పుడు మీకు చాలా డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా మీలో మీరే పెట్టుకోకుండా మీ డైరెక్టర్ గారిని లేదా ఆరోగ్య శాఖ సెక్రటరీ గారిని లేదా ఫైనల్ అవసరం ఉంటే ఏ టైం అయినా వారు పలకడానికి సిద్ధంగా ఉంటారు. మీ మంత్రి గారితో సంప్రదించి ఈ కళాశాలలో ఎటువంటి లోపం లేకుండా చాలా పటిష్టంగా ముందు తీసుకోవాలని నేను కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇన్నోటి ఇంకా రమేష్ రెడ్డి గారు చెప్పారు, మనం తీసుకున్న ఈ పాలసీని దేశం పరిస్థితిని చెప్పారు. మన కవిమిత్రులు దేశభక్తి శ్రీనివాస్ గారు పదే పదే ఎక్కువ ఉంటారు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్తా ఉన్నారు. వారి పర్యవేక్షణలో మీరందరూ కూడా అద్భుతమైన విజయం సాధించాలి. ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియ అద్భుతంగా పురోగమించి అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఒక గొప్ప టూల్ గా ఉపయోగపడాలని, భగవంతుడు మీకు అటువంటి అవకాశాన్ని కల్పించాలని మరొకసారి మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.